ట్లకొండ మరొకసారి చర్చకు వచ్చినటువంటి అంశం మొన్న కూడా ప్రస్తావించుకున్నాం ఇప్పుడు బౌద్ధారామం అది మామూలుగా పురావస్తు శాఖ బౌద్ధారామాలు ఇట్లాంటివన్నీ కూడా జెన్యూన్గా చూడాల్సినటువంటి ప్లేసెస్ దాన్ని గతంలో ఫిల్మ్ క్లబ్కి గంటా శ్రీనివాసరావు గారు ప్రెజర్ మేరకు చంద్రబాబు గారు ఇస్తే అప్పుడు వార్తలు పెద్ద ఎత్తున నిరసనలతో ఆయన ఆపేశారు కానీ జగన్ సర్కార్ రీసెంట్గా మళ్ళీ ఫిల్మ్ క్లబ్కి ఇచ్చింది అక్కడ మొత్తం ప్లేస్ వేరు ఇది నూట ఇరవై ఎకరాలలో మాత్రమే ఇది ఉంది వాస్తవంగా పదిహేడు ఎకరాల్లోనే బౌద్ధ రామం ఉంది మిగతా అన్ని కలిపి అందుకనే దాని చుట్టూ ఉన్నటువంటి నూట ఇరవై ఎకరాల వరకు అట్టు పెట్టాం ఓవరాల్గా అది తొట్లకొండ అంటే మూడు వేల ఎకరాలు కాబట్టి మిగతా వాటిట్లో ఇస్తున్నామన్నటువంటిది ప్ర అధికార పక్షం సంబంధించినటువంటి మాటలు అక్కడ మిగతా అదంతా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఒక గుడికి అదే లైన్లో బారు పెడితే ఎట్లా ఉంటుంది అదే లైన్లో క్లబ్ పెట్టి తప్పుడు పనులు చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఫిల్మ్ క్లబ్ అంటే తప్పుడు పనే అంటే తాగడం సిగరెట్లు తాగడాలు మందు కొట్టడాలు లేకపోతే ఇవి ఆటలు ఆడుకోవడాలు ఎంజాయ్ చేయడాలు తప్పంటా అక్కడ తప్పు ఒక గుళ్ళో ఎలా ఉంటుంది అక్కడ ఇంకోటి దాన్ని ఆధ్యాత్మిక క్షేత్రం కింద మలసచ్చ టూరిజం స్పాట్ అది తిరుపతి వైజాగ్ అక్కడ అనేక రకాలైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి కదా ఏది ఎంజాయ్ చేయడానికి భీమిలి బీచ్ల దగ్గర నుంచి ఆర్కే బీచ్ల దగ్గర నుంచి రిసార్ట్స్ నుంచి బోలెడ్స్ వచ్చినాయి అవన్నీ ఉన్నప్పుడు వాటికి తోడుగా ఇది ఆధ్యాత్మిక టూరిజం కింద డెవలప్ చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా ఇక్కడ ఈ ప్రభుత్వం అసలే హిందుత్వ అంశాలని వాటిని దెబ్బతీస్తోంది అన్నటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది అట్లాంటప్పుడు ఒక ఆధ్యాత్మిక స్పాట్ని ఇంకా మరింత చక్కగా తీర్చిదిద్దితే ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దితే అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ దీని స్పెషాలిటీని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలా అక్కడ గతంలో జరిగినటువంటి తవ్వకాలలో శాతవాహనుల నాటి బెండి నాణాలు బ్రహ్మీలిపిలో ఉన్నటువంటి శాసనాలు ఉన్నాయి పదకొండు నీటి తొట్టెలతో కూడినటువంటిది ఉంది ఆ రోజుల్లో బౌద్ధులు తాగునీళ్ళు అట్లాగే వాళ్ళు దుస్తులు ఉతుక్కోవడానికి ఒక తొట్టి రంగులు అద్దుకోవడానికి ఒక తొట్టి ఇట్లాంటి నీళ్లు నిల్వ ఎనీ టైం నిల్వ ఉండేటువంటి విధంగా ఒక చక్కటి విధానాన్ని తీర్చిదిద్దుకున్నారు ఆ రోజులలో ఇక్కడ జపాన్ మంగోలియా థాయిలాండ్ నేపాల్ చైనా శ్రీలంక నుంచి వస్తూ ఉంటారు బౌద్ధులు ఇప్పటికి కూడా అది చూడటానికి ఇప్పటికే అసాంఘిక శక్తులు కొన్ని నాశనం చేసినాయి ఇప్పుడు దాన్ని ఏదో ఎట్లా ఉంటుందంటే ఓ పెద్ద గుడి లోపలికి పెట్టేసి ముందు కనుక ఓ షాపింగ్ కాంప్లెక్స్ కడితే ఎట్లా ఉంటుంది అలా అయిపోద్ది ఒక చక్కటి ప్రదేశాలని అద్భుతంగా తీర్చిదిద్దడం మానేసి ఈ రాజకీయ స్టేట్మెంట్లు ఏంటో లేకపోతే వాళ్ళ కక్షలో వీళ్ళ కక్ష ఒకప్పుడు తెలుగుదేశం చేసినప్పుడు తప్పు పెట్టిన వాళ్ళ వైసీపీ ఉంది ఇప్పుడు మళ్ళీ అదే వైసీపీ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత ఈ పని చేయడం కరెక్టా అన్నది ఇంకొకసారి పునర్విమర్శ చేసుకోబోతుంది అదేమంటే కోర్టు ఇచ్చేసింది దాంట్లో అన్నది రైట్ కోర్టు ఇచ్చేస్తుంది కోర్టుకేంటి ఆ ప దాని వరకేం పగలగొట్టలేదు కదా ఆ పగలగొట్టలేదు మిగతాది తెచ్చుకుంటున్నారా ఆ ఇచ్చుకోండి ఇంతవరకే ఉంటుంది బట్ మనోభావం వేరు కదా అది గుర్తించాల్సిన బాధ్యత ఉందా లేదా అన్నది వాళ్ళ ఇష్టం